నువ్వు చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద. అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి. ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు. అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది, ఇవే మాటలు. ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు. ఒక విజన్ లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లిబల్లి కబుర్లు, అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి? అమర్ రాజా బ్యాటరీస్. జయగల్లా గారు చెప్తున్నారు, నేను ముందే చెప్పాను, అసెంబ్లీలోనే చెప్పాను. ఒక ముఖ్యమంత్రి పిచ్చోళ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, పైకి మంచిగున్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది, క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోళ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్ లో. ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు, ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ ఎబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్. అంటే ఏంది, మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా అయ్యారా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్లపాలైపోయింది, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది ఈ మాటలు బంద్ చేయండి. ఈ మేము పెడదామనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది, మేము పెట్టలేదు. కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజాం నిధులున్నాయంటాడు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకొని తవ్వుకపోయిందంటాడు. ఆడపోయినాక లంకె బిందెలు ఏదో ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు. తర్వాత ఇప్పుడు సడన్ గా దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతున్నాయంటాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు. దావోస్ కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలివక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం, గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నంటాడు. గౌడన్నలను చెట్టెక్కిస్తాడు, కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కుల వృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చు అట్లా? ప్రైవేట్ స్కూళ్ళ టీచర్లందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడి అనుకుంటే వేరు. ఆడికెళ్ళి వచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ కార్డు అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బందరాయిల్స్కి వచ్చిండు, నేను బందరాయిల్స్ బస్ స్టాండ్ కార్డు అడుక్కుంటాడు. మొన్న జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బందరాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు. గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు. నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి 30 రోజుల్లో 28 మర్డర్లు అని. అవన్నీ అటుపోయినాయి 19 సార్లు, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీనే ఉన్నాడు 19వ సారి. నాకు తెలిసి ఇది ఒక రికార్డు. కేసీఆర్ గారు 10 నెలలు కూడా 19 సార్లు పోయినట్లేరు. ఈయన పాపం 8 నెలలనే 19 సార్లు, ఇంకెన్ని సార్లు పోవాలను? లక్షల లగ్గాలు అవుతున్నాయి. ఇప్పుడు 18 నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు 2-3 కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చి. ఒక్క తులం బంగారం వేయలేదు ఇప్పటి వరకు, ఎడబైన తులం బంగారం అద్దెకు లేదు. ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అట్లా ఒక్కటి కాదు, ఇప్పుడు నేను అనేది అల్లా ఒక్కటే, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 40,000 కోట్ల నుంచి 31,000 35 చేసి 30 31 చేసి నిన్నటికి నిన్న 17,934 కోట్లు మాత్రమే జరిగింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాస్ 31,000 కరోడ్ 17,934 కరోడ్ ఇస్ ఐ థింక్ అబౌట్ 46%. సో ఇది ఏ రకమైన రుణమాఫీ, ఇది ఏ రకమైన చరిత్ర? నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది. ఇదేదో మోసం ఉంది అని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు, రమ్మన్నాడు మీటింగ్కి. ఆయన కూడా డుమ్మా కొట్టిండు, ఏదో మోసం ఉంది, ఆడికి వస్తే రైతులు ఏమని అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు, అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా, పాత జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా కాదు, 1,72,433 ఉంటే ఇప్పటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం 71,53 మందికి మాత్రమే. మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్, మహబూబ్ నగర్ జిల్లా, ఈరోజున్న మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు, లోన్ తీసుకున్న రైతులు 1,72,433 ఉంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది 71,000కి మాత్రమే. అంటే ఇంకా 100,000 మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే
ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా. అక్కడ రుణమాఫీ రుణం తీసుకున్న వాళ్ళు రైతులు 3,70,000